మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ భారతంలో చిన్న కథలు అనే కార్యక్రమంలో పదకొండవ భాగానికి స్వాగతం పలుకుతున్నాం నీ కొనగోరు చాలు కొనగోరు చాలు మృదు భావమరందమాధురీ శ్రీకమనీయ వాక్యతుల శీదళ సేవిత పద్మనాభశయ్యాకర దుగ్ధసాగర మహానస శాసక పద్మజ పురాణీ కరణీత నవ్యనవనీతముచే కొని పొంగగా నీ కొనగోరు చాలు జననీ అత్యద్భుతమైన మాండవ్యుడి కథ అణిమాండవ్యుడి కథని మనం ముందు భాగంలో చెప్పుకున్నాం ఇప్పుడు మరొక ఆశ్చర్యకరమైన కథకి ఈ భాగంలో బీజం పడుతోంది ఇది ఒక్కరి కథ కాదు ఇద్దరి కథ ఒక్కలాగే ఉన్న ఇద్దరి కథ ఎవర విచిత్రమైన వారు అంటే మనం కథలోకి వెళ్ళాలి పూర్వం దితికుమారుడైన హిరణ్య కశిపుడి వంశంలో మనకి హిరణ్య కథ తెలుసు మనకి ప్రహ్లాద చరిత్ర చదువుకున్న వాళ్ళమే కాబట్టి దితికుమారుడైన హిరణ్య కశిపుడి వంశంలో నికుంభుడు అనే ఆయనకి సుందుడు ఉపసుందుడు అని ఇద్దరు పుట్టారు ఇద్దరు అబ్బాయిలే కలిపి చెప్పాలంటే సుందోపసుందులు పేర్లు వరే ఉన్నాయి సుందోపసుందులు సుందోపసుందుల కథని మనం ఈ భాగంలో చెప్పుకోబోతున్నాం ఎంతైనా రాక్షస వంశంలో పుట్టారు కాబట్టి వీరు కూడా రాక్షసులే కాబట్టి అయితే హిరణ్య లాగానే వీరు కూడా చిన్నప్పటి నుంచే ఏదైనా సాధించాలి ఆ సాధించడం అనేది తీవ్రమైన తపస్సు వల్లే సాధ్యమవుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు వారు ఆ మార్గాన్ని ఎంచుకున్న రకరకాల మార్గాలు ఉన్నాయి కానీ ఘోరమైన తపస్సు చేసి అద్భుతమైన కోరికలను నెరవేర్చుకోవాలి హిరణ్య అలాగే చేశాడు కదా మనం కూడా అలాగే చేయాలి అలాగే చేద్దామని చెప్పి వీళ్ళు అనుకుని ప్రయత్నం మొదలుపెట్టారు ఎంత ఘోరమైన తపస్సు చేస్తున్నారో మనం ముందు భాగంలో ఒక చోట చెప్పుకున్నాం ఏకాంతమైన ప్రదేశాన్ని చూసుకుని పంచాగ్నుల మధ్య అంటే చుట్టూ ఐదు రకాలైన అగ్నులు పంచాగ్నులు అంటారు మనకి వేదం వేద వేదం చదువుకున్న వారికి తెలుస్తుంది బ్రాహ్మణులకు తెలుస్తుంది పూజలు చేసేవారికి యజ్ఞాలు చేసేవారికి యాగాలు చేసేవారికి తెలుస్తుంది పంచాగ్నుల మధ్య చలికాలము వర్షాకాలము ఎండాకాలము అనే తేడా లేకుండా ఒంటి కాలిపై అంటే ఒక కాలు ఇంకొక కాలు మీద మడత పెట్టి చేతులు ఇలా పైకి పెట్టి అలా నిలబడటం సాధ్యమైన విషయం కాదు మనం రెండు సెకండ్లు కూడా నిలబడలేము మనం అలా నిలబడి తలలు క్రిందకు దించి తలలు ఇలా పైకి కాదు ఇలా పెట్టి తలలు కిందకి దించి ఘోరమైన తపస్సు మొదలు మొదలుపెట్టాట అలా ఏడాది రెండేళ్ళు కాదు ఎంతకాలం చేస్తున్నారో తెలియదు వాళ్ళకి గడ్డ గడ్డాలు వచ్చేసాయి జుట్టు పెరిగిపోయింది కింద పాములు పుట్టలు పెట్టేసాయి పెద్ద పెద్ద అక్కడ మొక్కలు కాస్త చెట్లు అయిపోయాయి అంటే ఒక మొక్క చెట్టు అవడానికి ఇరవై ఏళ్ళు పడుతుంది సుమారుగా ఇరవై ఏళ్ళు అయిపోయింది ముప్పై ఏళ్ళు అయిపోయింది పక్కన ఎప్పుడు లేని నదులు ప్రవహిస్తున్నాయి మధ్యలో నాలుగైదు సునామీలు వచ్చి వెళ్ళిపోయాయి పెద్ద పెద్ద తుఫానులు వచ్చాయి అన్నీ వచ్చాయి ఇన్ని వచ్చినా కూడా వారికి ఏమీ అవ్వలేదు అలాగే తపస్సు చేస్తున్నారు అంటే వీరు కూడా తీవ్రమైన నిష్ట కలిగిన వారు ఎలాగైనా సరే మేము అనుకున్న సాధి అనుకున్నది సాధించాలి ఘోరమైన తపస్సు చేయాలి బ్రహ్మదేవుడు కనిపించి తీరవలసిందే అని కూర్చున్నట్టు అలా ఘోరమైన తపస్సు చేస్తే ఈ తపస్సు చేయటం వల్ల అక్కడికి మొత్తం ఆ సృష్టిలో ఉన్న శక్తి అంతా కూడా సమీకరించబడుతుంది ఒక చోటకి ఆ తపస్సు చేయటం వల్ల అది విపరీతమైన వేడిగా పరిణమించి పైన లోకాలు ఉంటాయి చూడండి ఆ బ్రహ్మలోకంలో మొత్తం కిందంతా అల్లకల్లోలం అయిపోతుంది ఈ వేడి వల్ల వీరు చేస్తున్న తపస్సు వల్ల పైగా వీరి ఏకాగ్రత ఎప్పుడు ఓం నమో అని చెప్పి మంత్రం ఉచ్చరిస్తున్నారు వీళ్ళు ఆ మంత్రం ఉచ్చరించడం వల్ల విపరీతమైన వేడి వచ్చేస్తుంది మొత్తం ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వీరేమిటండి బాబు ఎంత ఘోరంగా తపస్సు చేస్తున్నారు ఏదో రకంగా వీరిని నిలువరించకపోతే సృష్టి మొత్తం ఆగిపోయే ప్రమాదం ఉంది శక్తి అంతా ఒకచోటకు చేరిపోతే అలాగా అన్నారు బ్రహ్మదేవుడు దేనికైనా కూడా ముందు పరీక్ష పెట్టే విధానాలు ఉంటాయి వెంటనే ఆయన ప్రత్యక్షం అవ్వడు కదా ముందేదో కాస్త రాక్షసులను పంపించే ఏదో మొత్తం మీద ఏదో మార్గాలు చేసి ఆ అగ్ని గట్టిగా వచ్చేలాగా వర్షం గట్టిగా కురిసేలాగా ఏదో ఏర్పాట్లు చేశారు ఏదో ప్రయత్నాలు చేశారు ఏం చేసినా వాళ్ళు కదలటం లేదు చేదరటం లేదు ఇలా కాదని చెప్పి ఇంకేవో ప్రయత్నాలు చేశారట ఆయుధాలు గుప్పించే ప్రయత్నం చేశారట అయినా కూడా వారిని ఏ ఆయుధం ఏమీ చేయదు మనసులో భగవంతుడి నామస్మరణ ఉంటే ఏ ఆయుధం మాత్రం ఏం చేస్తుంది అలా తీవ్రమైన తపస్సు చేస్తున్నారు అలా తపస్సు చేసేసరికి బ్రహ్మదేవుడికి ఇంకా తప్పనిసరే వీర తపస్సు చాలా ఘోరంగా ఉంది గొప్పగా ఉంది ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నేను అని చెప్పి ఆయన ప్రత్యక్షమై వాళ్ళిద్దరినీ కరుణించి నాయన సుందోపసుందులారా మీకు ఏం కావాలో కోరుకోండి ఎందుకయ్యా ఇలా లోకాలన్నింటినీ కంపించి వేస్తున్నారు అని అడిగి వారు వెంటనే మాకిష్టమైన కోరిక ఏదైనా మీరు తీరుస్తారా అంటే తప్పకుండా తీరుస్తాను అని అనగానే మేము కోరిన రూపాన్ని ధరించే విధంగా కోరిన విధంగా ప్రయాణం చేయగలిగే విధంగా అంటే ఏ రూపంలో వెళ్ళాలనుకుంటే ఆ రూపంలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఇష్టం వచ్చిన విధంగా ఉండే విధంగా అన్ని మాయలు కలిగి ఉండే విధంగా ఇవన్నీ ఎందుకు అసలు మరణమే లేకుండా లేకుండే విధంగా మాకు వరం ఇప్పించండి అన్నాడు బ్రహ్మదేవుడు ముందు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి కానీ మరణం లేనివారు అంటూ ఈ ప్రపంచంలో లేరు ఇంకేదైనా రకంగా కోరుకోండి అన్నారు ఆయన అన్ని సూక్ష్మాలు తెలిసినవాడు కదా మహానుభావుడు నాలుగు తల నాలుగు శిరస్సులు కాబట్టి బాగా తెలివితేటలు కూడా ఎక్కువ వారన్నట్ట అలా అయితే ఒక పని చేద్దామని చెప్పి ఎవరి వల్ల కూడా మేము మరణించకూడదు ఎవరి వల్ల అంటే ఇంకేముంది మరి ఎవరి వల్ల మరణించకపోతే ఎలా మరణిస్తారు అందుకని బ్రహ్మదేవుడిని నవ్వుకుని తథాస్తు అన్నాడు వీళ్ళకి ఏమిటి కోరిన విధంగా ఉండొచ్చు కోరిన రూపాన్ని ధరించవచ్చు అంటే పులేవ్వాలనుకుంటే పులే అయిపోతాడు ఏనుగ అయిపోతాడు ఉన్నటువంటి ఆ ఆ మనిషిలో ఆ మహర్షిల నేను కనబడాలంటే కామరూపాన్ని ధరిస్తారు మన చరిత్రలో సరిగ్గా మాయాప్రవరుడు ప్రవరుడు రూపంలో కనబడాలని అనుకుంటాడు అలాగే కనబడతాడు ఇలా ఇలాంటి కథ ఇక్కడ జరుగుతాం అలాంటి కథ ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపం అయితే వీళ్ళు దేవతలు కాదు రాక్షసులు అందుకని అంటే ఎన్ని కోరికలు తీరినా ఎంత తపస్సు చేసినా రాక్షసులు రాక్షసులే దేవతల దేవతలైన చెప్పడానికి ఇది ఒక ఉద్దేశం అంటే నేరస్తులైన వారు ఏది కోరుకుంటే అది చేయకూడదు అందుకే ప్రమాదం వస్తుంది కానీ బ్రహ్మదేవుడు అన్ని సూక్ష్మాలు తెలిసిన వారు కాబట్టి భవిష్యత్ కథ అంతా కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఆ ఏర్పాటు చేశాడు ఇక్కడ వీళ్ళకి సరైన వరం ఇచ్చాడు కాబట్టి వీళ్ళు ఊరికే ఉండక ఆ వరాలతో వీళ్ళు ఏమన్నా మంచి చేశారా మంచి ఎందుకు చేస్తారు రాక్షసులు కదా అందరినీ పీడించుకుని తినటం మొదలుపెట్టారు ఎక్కడైనా యజ్ఞం జరుగుతుంది అనుకోండి వీళ్ళు ఆపేస్తారు యాగం జరుగుతుంది అనుకోండి వెళ్ళి ఆపేస్తారు పైగా వీరి రూపంలో వెళ్తారు మాయా రూపంలో వెళ్తా పులుల రూపంలో ఏనుగుల రూపంలో వెళ్ళి అడవుల్లో కనబడిన వాళ్ళందరినీ తినేస్తున్నారు ఇవాళ కూడా వార్తలో వచ్చింది పాపం చిరుత ఊళ్ళోకి వచ్చి ఒక డిగ్రీ చదివే విద్యార్థిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది చంపేసింది పాపం పరిస్థితులు అలా ఉన్నాయి అప్పుడేకంగా వీరేమిటి చిరుత పూలు అంటే దానికి తెలియక చేస్తుంది దాని ఆహారం కాబట్టి అది చేస్తుంది విచిత్రంగా మనమే కాస్త దాన్ని అది ప్రజల్లోకి రాకుండా ఏర్పాటు చేయాలి కానీ అక్కడ కాదు కదా వీళ్ళు చిరుతుల రూపంలో వస్తున్నట్టు వచ్చి మహర్షులని మనుషుల్ని ఎవరు కనబడితే వాళ్ళని తినేస్తున్నారు ఎవరు కనబడితే వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నారు మొత్తం యజ్ఞాలు యాగాలు పితృదేవతలకు తర్పణలు ఏవీ జరగకుండా ఆబ్దికాలు జరగకుండా శుభకార్యాలు అశుభకార్యాలు ఏవీ లేదు అసలు ఏవీ జరగకుండా ఏర్పాటు చేస్తున్నారు మొత్తం అంతా ఇబ్బంది పెట్టేస్తున్నారు ఉన్న సమాజాన్ని అంతా అతలాకుతలం చేసి పారేస్తున్నట్టు ఎక్కడా శాంతి లేదు మొత్తం అశాంతి వీళ్ళు కోరికలు కోరుకున్నది ఎందుక మనం కూడా భగవంతుని ఏదైనా కోరిక కోరుకునేటప్పుడు అది ధర్మబద్ధమై ఉండాలి నా కోటి రూపాయలు కావాలని కోరుకోకూడదు ఆ కోటి రూపాయలైనా ధర్మబద్ధంగా కావాలి అందుకే కోటి రూపాయలు కావాలి రెండు కోట్లు కావాలని కోరుకున్నాం అనుకోండి వస్తుంది తర్వాత రోజు ఎవడో ఎత్తుకుపోతాడు దానికి ఏం చేస్తావు ఏం చేయలేంగా అందుకే కోరుకునేది కూడా కాస్త వ్యక్తిగా స్వామి నాకు ఇద్దరు పిల్లలు భార్య అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి కాస్త ఉన్నంతలో ఆనందంగా ఉండే విధంగా ఏదైనా కష్టపడితే వచ్చే మార్గాన్ని ప్రసాదించు డబ్బులు వచ్చే మార్గాన్ని నాకు ఎక్కువ వద్దు తిండి గుడ్డకి లోటు లేకుండా ఏదో ఆహారానికి ఉండడానికి ఒక ఇల్లు ప్రశాంతంగా ఉన్నంతలో సంతృప్తిగా ఉండే విధంగా ప్రశాంతమైన జీవనాన్ని ఉన్నంతలో ప్రసాదించు స్వామి అని కోరుకుంటే ఉన్నంతలో తగిన జీవనాన్ని ఆయన మనకు అనుకూలించేలా చేస్తాం అన్న నేరుగా కోటి రూపాయలు కావాలంటే వస్తుంది ఎవడో ఎత్తిపోతాడు తర్వాత అధర్మబద్ధంగా వస్తుంది కోటి రూపాయలు తీసుకుంటామా తర్వాత దానివల్ల వచ్చే పర్యావసరాలు ఎవరు ఎత్తుకుంటారు అనిసే ఎవరు వచ్చి ఎత్తుకుపోతారు అప్పుడేం చేస్తారు వీరు కోరికలు కోరారు కానీ ధర్మబద్ధమో కాదో చూసుకోలేదు కామరూపం దేనికి నిజానికి ఆ కామరూపం పొందాక కూడా ఏవైనా మంచి పనులు చేసే అవకాశం కూడా ఉంది కదా వేరే రూపంలోకి వెళ్ళి మంచి చేయొచ్చు కదా చేయలేదు వీరు రాక్షసులు కదా మరి ఎందుకు చేస్తారు అలాగే కోరిన విధంగా ప్రయాణం చేసే అవకాశం ఉంది దాని ద్వారా కూడా చాలా మంచి పనులు చేయొచ్చు అంటే ప్రతి కోరికలోనూ మంచి చేసే అవకాశం ఉంది కానీ వీరు ప్రతి చోట చెడుని ఎంచుకున్నారు అందరినీ బాధ పెట్టారు ఎక్కడ యజ్ఞాలు యాగాలు జరగ జరగకపోతే పితృదేవతలకు తర్పణలు లేకపోతే ఆబ్దీకాలు జరగకపోతే పైన ఉండే పితృదేవతలు శాంతించరు వారు శాంతించకపోతే మహర్షులకి ఋషులకి శాంతం లేదు వారు శాంతించకపోతే దేవతలకు శాంతి లేదు వారు శాంతించకపోతే ఇక త్రిమూర్తుల సంగతి చెప్పేదేముంది వారికి కూడా శాంతి లేదు ఇలా సృష్టి మొత్తం మళ్ళీ అతలాకుతలం అవుతుంది వీరు తపస్సు చేసినప్పుడు ఇబ్బందే వారాలు పొందాక కూడా ఇబ్బంది మరి రాక్షసులు అంటే ఊరికే ఉంటారా పైగా హిరణ్య కసిపుడి వంశం చెప్పేదే ఉంది తగినట్టే ఉన్నారు వారి తాతగారికి తగినట్టే ఉన్నారు వీరు కూడా అంత ఘోరమైన ఇబ్బందులు పాలు చేస్తున్నట్టు ఇదంతా తట్టుకుని మళ్ళీ మహర్షులు రాజులు అందరూ కూడా వెళ్ళి బ్రహ్మదేవుని శరణ వేరాడు స్వామి ఏమిటి ఎందుకు ఇచ్చారు ఈ వరాలు వీళ్ళకి వరాలు ఇస్తే ఎలా వినియోగించుకోవాలో తెలియదు ఇలాగే ఏడిపించుకుని తినేస్తున్నారు మనుషులు అందరినీ ఎంతో మంది చనిపోతున్నారు అసలు ఈ భూమి ఉంటుందా ఉండదా వీళ్ళు ఇలా చేస్తే వీళ్ళకి అడ్డు ఆపు ఉందా వీళ్ళ మీద ఏదైనా ఒక అవతారం ఎత్తైనా సరే శ్రీమన్నారాయణుడు వీళ్ళని ఏదైనా చేయాలి అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాట ఇందులో ఒక ఇబ్బంది ఉందయ్యా ఎవరో వేరే వారు వారిని చంపలేరు జరగని పని నేను వరం ఇచ్చాను వారు ఎవరి వల్ల కూడా మరణించరు కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళే చనిపోతారు అని ఆ లోపం అయితే ఉంది అది బ్రహ్మదేవుడు తెలియదు అసలు చనిపోకుండా ఉండటం వీలవు కదా అందుకని ఎవరి వల్ల చావు కుదరదు అన్నారు అంటే బయట వాళ్ళు ఎవరు నేను చంపరు మిమ్మల్ని మీరు చంపుకోవచ్చుగా అది బ్రహ్మదేవుడు తెలివి అలా మాత్రమే చేస్తారు అని చెప్పి విశ్వకర్మని పిలిచారు అంటే విశ్వకర్మ విశ్వకర్మ అంటే చీఫ్ ఇంజనీర్ ఒక రకంగా ఆంగ్లంలో చెప్పాలంటే ఈ సృష్టి మొత్తం నిర్మాణం చేసింది విశ్వకర్మ విశ్వకర్మని పిలిపించి విశ్వకర్మ రాగానే బ్రహ్మదేవుడు పిలిచారంటే ఏదో ముఖ్యమైన కార్యమై ఉంటుందని నమస్కరించి స్వామి నా నుంచి ఏం కోరుకుంటున్నారు ఏం చేయాలని చెబుతారు ఆదేశించని వెంటనే చేస్తాం అనగానే ఒక అప్సరసని సృష్టించు ఆ అప్సరస ఎలా ఉండాలంటే ఆ అందం చూస్తే ఎవరైనా అసలు కళ్ళు తిప్పుకోలేనటువంటి అందం ఉండాలి ఆమెకి అటువంటి అప్సరసను సృష్టించు ఈ సుందోపసులు బయట వాళ్ళ వల్ల చావరు అందుకని ఈ అప్సరస వెళ్ళి వాళ్ళకి వాళ్ళ మధ్యలో గొడవ పెట్టాలి ఒకడొకడు ఏదో ఒకటి చేసుకుని మొత్తం మీద వెళ్ళి చనిపోవాలి విశ్వకర్మ అలాగే అని చెప్పి తిలోత్తమ అని చెప్పి గొప్ప అప్సరసను సృష్టించట మనం రాంభా ఊర్ వశి మేనకా తిలోత్తమ అని చెప్పుకుంటూ ఉంటాను చూడండి ఈ తిలోత్తమ అందుకు పుట్టింది తిలోత్తమను సృష్టించట ఆ తిలోత్తమ సౌందర్యం చూస్తే ఎవరు కనులు కన్ను తిప్పుకోలేని విధంగా ఉందట అపరూపమైన సౌందర్య అయితే మరి అలా ఉంటేనే మీరు దెబ్బలాడుకుంటారు మామూలుగా ఉంటే దెబ్బలాడుకుంటారు ఏమిటి అపురూపమైన అయితే పోటీ పడతారటోటో ఒకరికొకళ్ళు నాకు కావాలంటే నాకు కావాలి నేను వివాహం చేసుకుంటానంటే నేను వివాహం చేసుకుంటానని పోటీ పడేంత విధంగా ఉంది ఆవిడ అందం ఆవిడ వెంటనే అక్కడ ప్రత్యక్షమై బ్రహ్మదేవ మీరు నన్ను సంకల్పించారు నా జ నేను పుట్టాలని సంకల్పించారు నాకు చెప్పిన నాకు చెప్పవలసిన పని ఏంటో చెప్పండి నేను చేయవలసింది ఏమిటో చెప్పండి చేసేస్తాను వెంటనే ఆ భూలోకంలో సుందోప సుందరు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళు చేయకూడని పనులన్నీ చేస్తున్నారు మొత్తం మీద నీ అందంతో నీ సౌందర్యంతో నా కట్టుకొని ఇద్దరి మధ్యలో గొడవ పెట్టి వచ్చేసేయని చెప్పాడు అందుకని నువ్వేం చేయక్కర్లేదు అయినా అలాగే మీరు చెప్పారంటే అది ఆజ్ఞ తప్పకుండా శిరసావిస్తానని చెప్పి తెలియతమే కనకవచ్చు ఈ సుందోపసుందరూ కనబడే వీళ్ళు ఇన్ని రోజులు ఎటువంటి వారు ఎప్పుడూ ఒకే రకంగా ఒకే పనులు చేస్తూ ఉండేవారు ఘనులై ఇరుగురును ఘనులై ఇరుగురును ఏకాసన భోజన యాన శయన క్రియలంతనరెడు వారు ఏకస్త్రీ వినిహిత కాములైరపుడు విధి నియమమూనన్ బల విచిత్రమైన పద్యం ఘనులై ఇరువురును ఇరువురును ఇద్దరు ఘనులు వాడు ఎటువంటి వారయ్యా ఏకాసన భోజన యాన నిలయ శయనక్రియలందనరుడు వారు ఏకాసన ఒకే కుర్చీపై కూర్చుంటారు వీళ్ళద్దరు ఒకలాగే చేస్తుంటారు కవల పిల్లలలాగా మనం చూడండి కవల పిల్లలు పుడితే ఇద్దరికి ఒకే రకం బట్టలు వేసి మురిచిపోతూ ఉంటాం చూడండి ఇద్దరు ఆడపిల్లలు కలవల పిల్లలు పుట్టారు అనుకోండి ఇద్దరికీ చక్కగా ఒకే రంగు పట్టి పరినీరు వేసి రెండు పిల్లలు వేసి మనం తయారు చేస్తూ ఉంటాం చూడండి ముద్దు ముద్దుగా అలా వీళ్ళు కూడా ఎంత ఐకమత్యం అంటే వీళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకే కుర్చీ మీద కూర్చుంటారు సింహాసనం కూడా ఇదొక కుర్చీ అదొక కుర్చీ రెండు ఉండవు పెద్ద సోఫా ఒకటి చేయించుకున్నారు ఇద్దరు కూర్చునే విధంగా చక్కగా మంచి రెక్కలైనారంటారే అంటారే అలాంటిది ఒకటి తయారు చేయించుకున్నారు అందులో కూర్చుంటారు ఏకాసన భోజన ఒకే పదార్థాన్ని పూజిస్తారు ఒకే పళ్ళెంలో తింటారు భార్యాభర్తలు కూడా అలా తింటున్నారో లేదో ఈ రోజుల్లో వాళ్ళు రకంగా ఇద్దరు ఒకే పళ్ళెంలో తింటారు ఒకే రకమైన భోజనం అంటే వీడు యాపిల్ తింటే వాడు యాపిల్ తింటాడు వీడు సగం యాపిల్ తింటే వాడు మిగిలిన యాపిల్ తింటాడు అలాగనవాడు ఏకాసన భోజన యాన అంటే ప్రయాణం కూడా సుందుడు ఎక్కడికి పెడితే ఉపసుడు అక్కడికే పెడతాడు సుందుడు ఎలా ప్రయత్ని ప్రయాణం చేస్తే ఉపసుందుడు అలా పెడతాడు వీడు పులవుతే వాడు పులు అవుతాడు వీడు ఏనుగతే వాడు ఏనుగవుతాడు ఒకే రకమైన ప్రయాణం భోజన యాన శయన సేన పడుకోవటం మళ్ళీ ఇద్దరు పక్క పక్కనే పడుకుంటారు భార్య మళ్ళీ భార్యల సంగతి లేదు అసలు ఇంకా ఇద్దరు ఒకే పరుపు మీద పడుకుంటారు ఒకే రకంగా ఉంటారు ఒకే సమయానికి లేస్తారు ఒకే సమయానికి పడుకుంటారు ఒకే రకమైన ఉప్పట్లో కప్పుకుంటారు ఒకే రకమైన తలగడ పెట్టుకుంటారు ఇంక చెప్పేదే ఉంది ఒకరు ఏసీ వేసుకుంటే ఇంకొకరు కూడా స్వీకరిస్తారు ఒకరు వేసుకోకపోతే మానేస్తారు మొత్తం మీద అన్నీ ఒకటే చేస్తారు భోజన యాన శయన నిలయ ఒకే ఇంట్లో ఉంటారు ఇంకా చెప్పేది ఒకే గదిలో ఉన్నాక ఉంది నిలయ ఒకే ఇంట్లో ఉంటారు ఎవరు నుంచి ఒక్కరు ఒక సెకండ్ కూడా ఉండరు అన్ని పనులకి ఇద్దరు కలిసే పెడతాం అన్ని పనులు శుభమైన అశుభమైన కలిసే చేస్తాం నిల సేన నిలయక్రియేనం తనరెడు వారు ఏకస్త్రీ వినిహిత కాములైనప్పుడు విధి నియమమున ఇలా ఒకే రకంగా ప్రవర్తించే వారి పట్ల విధి ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఇద్దరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు అక్కడ అంటుకుంది కొంప ఇద్దరూ కలిపి ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు ఎవరా అమ్మాయి తిలోత్తమ బ్రహ్మదేవుడు పంపించాడుగా విశ్వకర్మ సృష్టించాడుగా తిలోత్తమ వచ్చిందిట ఆవిడని చూడగానే ఇద్దరు నాదంటే నాది నాదంటే నాది నాదంటే నాది అని దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు మనకు కావాల్సింది కూడా అదే కదా వారిద్దరు దెబ్బలాడుకోవడమే మనకు కావాలి అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం చూడండి ఆశ అనేది మనిషికి ఎక్కువైతే ఆశ కాస్త అత్యాశగా పరిణమిస్తే అద్భుతమైన అనుబంధం ఉన్న అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు తప్పవు అని చెప్పడానికి ఈ కథ వీళ్ళకు ఉన్నది ఆశే కదా ఉన్నదాంతో సరిపెట్టుకోవచ్చు కదా కోరికలు ఉన్నాయి తీరుతున్నాయి కదా అద్భుతమైన భవనాలు ఉన్నాయి కోరుకున్న ఆహారం ఉంది చేసుకోవలసిన వారిని పెళ్లి చేసుకోవచ్చు హాయిగా జీవితం సాగించవచ్చు ధర్మబద్ధంగా బతకవచ్చు ఎవరిని బాధపడకుండా ఉండవచ్చు అన్నీ అసలు వాళ్ళకి లోటు అనేది లేదు వారి జీవితానికి కానీ ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలని చెప్పి దెబ్బలాడుకున్నారు ఇప్పుడు కాస్త అది వాళ్ళిద్దరి మధ్యలో దెబ్బలాట ఇన్ని రోజులు పక్క వాళ్ళ మధ్యలో పెట్టారు దడ పక్క వాడి జడకి వీడి జడకి ముడేశారు ఇప్పుడు వీళ్ళిద్దరు జడ ముడిపెడింది ఇద్దరు కలిసి తిలోత్తమ మీదే మనసుపడ్డారు ఆ తిలోత్తమ మీద ఈవిడ నాదంటే నాది నేను పెళ్లి చేసుకుంటానంటే నేను పెళ్లి చేసుకుంటాను ఇద్దరు దెబ్బలాడుకుంటున్నాడు సుందుడు ఉపసుందుడు ఇద్దరు కూడా సుందు ఉపసుందులు దెబ్బడుకున్నాడు అప్పుడు తిలోత్తమ ఇదే సరైన సమయం అని చెప్పి బాగుంది నాకు మరి ఇద్దరు ఇష్టమే ఏం చేద్దాం ఒక పని చేద్దాం మీ ఇద్దరిలో ఎవరు శక్తిమంతులు నిరూపించుకోండి వాళ్ళిద్దరూ అడిగేట నువ్వే చెప్పు సు తిలోత్తమ్మ నీకు నేను కావాలా వాడు కావాలా అని విడి వీళ్ళు అన్నట్టు బాగుంది మీరు చెప్పింది చాలా బాగుంది ఇద్దరు మంచివాళ్లే ఇద్దరు బలవంతులే ఇద్దరూ గొప్పవాళ్లే గొప్ప కీర్తి ఉంది మీకు ఎంత మంచి పేరు సంపాదించారో ఇన్ని రోజులు చేయకుండా పనులన్నీ చేసి అందుకని మీ ఇద్దరిలో నేను ఎవరినో ఒకరిని వస వరించాలంటే ఒకటే మార్గం మీ ఇద్దరు ఎవరి శక్తి ఎక్కువ నిరూపించుకోండి ఇద్దరు పోరాడండి దెబ్బలాడుకోండి ఎవరు గట్టివారైతే వాళ్ళతో నేను ఉంటానని చెప్పి అనేసరికి ఇద్దరు ప్రియ భాషిణులు అన్యోన్యహితలసురులు అన్యుల బోలన్ మన్యుపరి ప్రేరితులై అన్యోన్య అన్యోన్యాభిహతి జనిరి యమపురమునకు అన్యోన్య అన్యోన్య అనే మాట ఎంత బాగా వాడాడో చూడండి నన్నయ్య గారు అన్యోన్య భాషిణులు అంటే అన్యోన్యమైన సంబంధం కలిగిన వారు కూడా ఒక్క ఆశ ఈరోజు ఆశ తిలోత్తమ అమ్మాయి కావచ్చు లేకపోతే అబ్బాయి కావచ్చు కానీ చాలా చోట్ల మనిషికి ఆశ పెట్టేది ధనం సంపదలు ఆస్తులు ఐశ్వర్యాలు తండ్రి ఇద్దరికీ సమానంగా ఆస్తిని పంచిపెట్టినా కూడా ఈరోజు అన్నదమ్ములు ఎందుకండి ఇంత ఘోరాతి ఘోరంగా దెబ్బలాడుకుంటున్నారు ఫోన్లే అన్నగారి పరిస్థితి బాగోలేదు కదా వారిని కాస్త ఒక పదివేలు ఎక్కువ తీసుకొనిద్దామనే ఔదార్యం అనే అన్నగారి క్షేమం కోరుకునే గుణం తమ్ముడికి ఎందుకు ఉండటం లేదు ఫోన్లే తమ్ముడు చిన్నవాడు ఇంకా ఉద్యోగం లేదు వాడు ఇంకా జీవితంలో స్థిరపడలేదు ఇంకా పెళ్ళి చేసుకోలేదు నేనంటే స్థిరపడ్డాను పాపం తమ్ముడికి ఇంకో నాలుగు ఏదో ఉన్నంతలో కొద్దిగా కాస్త వాడికి ఎక్కువ ఇద్దాం కాస్త బంగారం ఏదో ఇద్దామని ఏర్పాటు ఎందుకు చేయటం లేదు అన్నగారు ఎందుకంటే అన్నదమ్ములు ఎంత కొట్టుకుంటున్నారు అంటే గమనించండి తండ్రి ఇచ్చినది ఏదైనా కూడా ఆశీర్వచనంగా స్వీకరించి ఉన్నంతలో ఎవరి పరిస్థితి బాగోలేదు వాడు ఏదో ఏర్పాటు చేసుకుని మిగిలిన వారికి అస్తూ సర్దుకుని ఏర్పాటు చేసుకుంటే అన్నదమ్ముల మైత్రి బాగుంటుంది అన్నదమ్ములు బాగుంటే అబా మీ తండ్రి గారు ఏం పెంచారయ్యా మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎంత గొప్ప సంస్కారాన్ని నేర్పించారయ్యా మీకు ఎప్పుడు దెబ్బలాడుకోకుండా మీరు భలే ఉన్నారయ్యా ఆస్తుల కోసం మీరు దెబ్బలాడుకోలేదయ్యా అని అంటారు ఈరోజు కోర్టు నిండా ఆస్తులు గొడవలే అలా జరగకూడదు అంటే మనుషుల మధ్యలో ఆశ తగ్గాలి ఉన్నదానితో సంతృప్తి సంతృప్తి కలిగేలాగా మనం జీవించాలి చాలు ఉన్నంతలో చాలు ఉన్నంతలో చాలు ఏదో కారు ఉంది ఓ మనిషి చాలు ఉన్నంతలో బాగానే బతుకుతున్నాం కదా చూడటానికి టీవీ ఉంది మెడ చుట్టూ కొట్టుకోవడానికి పౌడర్ ఉంది రాత్రే భోజనం పెట్టడానికి అంత బాగుంది ఇంకెంతకంటే ఏం కావాలి అన్నం తినేసి మెడ చుట్టూ పౌడర్ కొట్టుకుని టీవీ చూస్తూ కూర్చోకూడదా ఇంతకంటే ఏమిటి అని అనుకోవచ్చు పొద్దునంతా ఎలాగో పని చేసుకునే వస్తారు కదా ఉన్నంతలో ఏదో సుఖపడే మార్గం ఇలా చేసుకునే ప్రయత్నం చేయటం కానీ ఈ సుందోపసులు అన్ని ఉండి కూడా ఐశ్వర్యము ఆయు అంటే ఆయుష్ కూడా ఎక్కువే ఉంది వీళ్ళు ఇప్పుడే చావరు కదా ఎవరి వల్ల చావరు అన్ని రకాల వైభోగాలు ఉండి కూడా ఇంకా మాకెవరో అమ్మాయి కావాలని దెబ్బలాడుకో అలా దెబ్బలాడుకోవటం వల్ల ఈ గొడవ వచ్చింది అన్యోన్య ప్రియభాషినులు అంటే ఎప్పుడూ ఒకరి పట్ల ఒకరు అసలు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఏమో ప్రేమికులు అన్నంత బాగా మాట్లాడుకుంటారు ఇద్దరు కౌరులు చెప్పుకుంటూ ఉంటారు అంత గొప్పగా గబుర్లు చెప్పుకుంటారు అన్యోన్య ప్రియభాషిణుడు అన్యోన్య హితఈషులు హిత హితం అంటే మంచి నా తమ్ముడు బాగుండాలని సుందుడు మా అన్నగారు బాగుండాలని ఉపసుందుడు ఇద్దరూ ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు అటువంటి వారు అసురులు అన్యుల బోలని ఇతరులలాగా బయట వాళ్ళలాగా మన్యుపరి ప్రేరితులై కోపం చేత ప్రేరేపించబడిన వారై అన్యోన్యాభిహతి జనిరి యమపురం అనుకున్న ఇద్దరూ ఇద్దరు కలిసి భోజనం చేశారు కలిసి పడుకున్నారు కలిసి లేచారు కలిసి ప్రయాణాలు చేశారు కలిసి విహారయాత్రలు చేశారు కలిసి అన్ని పనులు చేశారు అలాగే కలిసి ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు కలిసి యమపురానికి వెళ్ళిపోయారు యమపురం అంటే ఏమిటి నరకం ఇంకేమిటి అన్నీ కలిసే చేశారు కదా ఇది కూడా కంబైన్ టికెట్టే కలిసి వెళ్ళిపోవటమే ఒకటే టికెట్ ఒకటే టికెట్ మీద ఇద్దరు ప్రయాణం అందుకని అలాంటి ఏర్పాటు చేశాట బ్రహ్మదేవుడు ఎక్కడ కూడా అన్నీ ఇలా చేయటం వల్ల అన్యోన్యాభిహతి జనిరి ఇద్దరు ఒకరు ఒకరు కొట్టుకుని యమపురం అమ్మ యమపురికి యమపూరికి బయలుదేరాట్టు ఎదురు దెబ్బలాడుకుని ఎంత విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందో చూడండి ఎంత ఆశ్చర్యకరమైన కథలు ఉన్నాయండి భారతంలో నిజానికి నిత్య జీవితంలో మనం బాగుండడానికి రోజు రోజుకి మన జీవన విధానాన్ని మరింత బాగుపరుచుకునేందుకు ఇంతకంటే పెద్ద పెద్ద కథలు అవసరమా నిజంగా సుందోపసుందుల కథ చూడండి ఎంత ఐకమత్యం ఉండి కూడా మధ్యలో ఒక వ్యక్తి గాని ఒక ఆశ కానీ ఒక సంపద గాని ఒక ఆభరణం గాని చాలు ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడానికి అందుకే అన్నదమ్ముళ్ళైనా అక్క చెల్లెళ్ళైనా కూడా చిన్న విషయాలు కాదు కదా పెద్ద విషయాలు కాదు కదా ఎప్పుడూ ఐకమత్యంగానే ఉండాలి దాంతో సంతృప్తి చెందాలి తల్లిదండ్రులు ఇచ్చిన వా ఇచ్చిన దాంట్లోనే ఉన్నంతలో సంతృప్తిగా బతకాలి అసలు తల్లిదండ్రులు ఇచ్చినా ఇవ్వకపోయినా స్వాభిమానం మీద మేమే సొంతంగా సంపాదించుకోగలం అనే ధైర్యాన్ని సంపాదించుకోవాలి అది సుంధోపసుల కథ నుంచి మనం గ్రహించవలసిన సందేశం అలా కాకుండా ఆస్తుల విషయంలో ఐశ్వర్యాల విషయంలో మీకు మంచి మొగుడు వచ్చాడంటే నాకు మంచి మొగుడు వచ్చాడని అక్కా చెల్లెళ్ళు దెబ్బలాడుకోవటం నీకు మంచి భార్య వచ్చిందంటే నీకు మంచి భార్య వచ్చింది నీకు ఎక్కువ కట్నం వచ్చిందంటే నేను నీకు ఎక్కువ కట్నం వచ్చిందని దెబ్బలాడుకోవటం ఇవన్నీ కూడా అటు ఇటు చేసి మొత్తం మీద మరణానికే దారితీస్తాయి ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి సుందుల్లో ఎవరు శక్తిమంతులైతే వారిని వరిస్తానని తిలోత్తమ చెప్పింది కానీ ఇద్దరూ మిగలలేదండి దెబ్బలాడుకొని దెబ్బలాడుకొని ఇద్దరూ చనిపోయారు అంటే చివరి గుద్దుకి వీడు వాడిని చంపేశాడు వాడు వీడిని చంపేశాడు అయిపోయింది ఎద్దరూ కొట్టుకుని చచ్చిపోయారు ఎవరు మిగలలేదు తిలోత్తమ శుభ్రంగా మళ్ళీ వచ్చిన పని నెరవేరింది కాబట్టి పైకి వెళ్ళిపోయింది బ్రహ్మదేవుడికి మీరు చెప్పిన పని చేశానని చెప్పింది మళ్ళీ అంతా కూడా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది కానీ సుందోప సుందరు చూడండి ఎంత ఐకమత్యంగా ఉన్నవారు ఇంత గొడవ పెట్టుకున్నారు అదే ఈ కథ నుంచి ఈ సందేశాన్ని మనం చక్కగా గ్రహించాలి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఈ కథని పదే పదే తలచుకుంటూ వీళ్ళని చూసి మనం ఎలా ఉండకూడదో నిర్ణయించుకోవాలి ఒకే భోజనం చేయక్కర్లేదు ఒకే పడక మా పడక మీద పడుకోక్కర్లేదు కానీ ఇద్దరూ ఒక మాట మీద ఉంటే చాలండి అంతకంటే ఈ భోజనం శయనం యానం నిద్ర ఇవన్నీ పెద్ద విషయాలు కావు వీళ్ళందరూ ఈ వీటిల్లో ఉన్నా కూడా మాట మాత్రం ఒకటి అవ్వకుండా పోయిందే ఇప్పుడు అలా కాదు మనం గమనించవలసిన విషయం ఏమిటంటే భారతం చెబుతున్న మాట అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా ఎప్పుడూ ఒక మాట మీద ఉండాలి మా అన్నగారు ఒక నిర్ణయం తీసుకున్నారు నేను అదే మాట మీద ఉంటాను మా తమ్ముడు ఏదో ఆలోచించి ఒక మాట అనేసాడు నేను వాడితో ఉంటాను వాడితో మద్దతు అది అయినా చెడైనా నేను వాడు వెనక నిలబడతాను అని చెప్పాలి కానీ చెడైనా మనం సమ్మతించవలసిన అవసరం లేదు ఏదో అన్నగారు ఉండి ఒరే నువ్వు ఎంచుకున్న మార్గం తప్పురా ఏదో నీకు నేను ధైర్యం చెప్పాలి కాబట్టి వచ్చాను కానీ ఇది మంచి మార్గం కాదురా మనం వేరే మార్గం చూసుకుందామని ధైర్యం చెప్పాలి అసలు నీ మార్గం సరైనది కాదని ముందు నుంచి అంటే వాడు మనకు వ్యతిరేకిస్తాడు తమ్ముడు కదా కాస్త ఆలోచనలు తీవ్రంగా ఉండచ్చు అందుకని అన్నగారు కాస్త ధైర్యం చెప్పారు నేను నీతో ఉంటాను రా ఏం కంగారు లేదు కాబట్టి ఎందుకురా ఈ బిజినెస్ ఎందుకు ఈ వ్యాపారం ఎందుకు అధర్మమైన పని కదా మనం ఏదైనా ధర్మమైన చేసుకుందాం రా తక్కువే వచ్చినా కూడా ఓ ముప్పై వేలు వచ్చింది అనుకో నువ్వు పదిహేను వేలు తీసుకో నేను పదిహేను వేలు తీసుకుంటాను ఎందుకు వచ్చింది అధర్మమైన పనులు అనవసరంగా మళ్ళీ దొరికిపోవటం నాన్నగారు పరుగు పోతుంది అనుకో అనుకో మనం మంచి కుటుంబంలో పుట్టాం అని చెప్పి అన్నదమ్ములు ఇద్దరు కూడా అలా అన్యోన్యంగా ఉండగలగాలి అక్క చెల్లెళ్ళు కూడా అలా ఉండగలగాలి అటువంటి సందేశాన్ని సుందోప కథ మనకి చక్కగా అందించింది ఆ సందేశాన్ని చక్కగా మనం అందిపుచ్చుకొని నిత్య జీవితంలో ఆచరించే ప్రయత్నం చేద్దాం ఈ రోజు నుంచి కూడా ఏ కుటుంబంలోనో కూడా అన్నదమ్ముల మధ్య అక్కచ అక్క మధ్య తోడబుట్టిన వాళ్ళ మధ్య ఏ గొడవలు లేకుండా ఉండాలి అని మనం భారతం సాక్షిగా భారతం అంది అందించిన ఆశీర్వచనంగా మనం కోరుకుందాం రేపు మర్ రాబోయే భాగంలో మరిన్ని విశేషమైన కథా కథనాలను నడిపించుకుందాం చక్కటి కథనంతో కూడిన కథలను తెలుసుకుందాం అప్పటి వరకు తెలుగులో మాట్లాడదాం ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తగ్గిద్దాం స్వస్థ